77వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ రోజు మేడ్చల్ జిల్లా గట్కేశ్వర మండలం కొరమల గ్రామ పంచాయతీ పరిధిలోని సుప్రభాట్ టౌన్షిప్ లో సీనియర్ సిటిజన్స్ వారి ఆధ్వర్యంలో త్రివర్ణ పతాకం ఎగురవేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎస్సీ మరియు ఇంటర్మీడియట్ 2023లో ఉత్తీర్ణతమైన రిజల్ట్స్ ను సాధించిన బాలబాలికలందరికీ నగదు పారితోషికం అందించినటువంటి అసోసియేషన్ సభ్యులు, ఇలా టాలెంట్ ఉన్న విద్యార్థులందరినీ, యూత్ పిల్లలందరినీ ఎంకరేజ్ చేస్తున్న అసోసియేషన్ సభ్యులు. ఈ కార్యక్రమంలో కాలనీ ప్రెసిడెంట్ బంగారి రాజయ్య, వార్డ్ మెంబర్ లక్ష్మీమణ్యం, సురేందర్ రెడ్డి, కాలనీ వాసులు, కమిటీ సభ్యులు, పెద్ద ఎత్తున మహిళలు, యూత్ పిల్లలు, విద్యార్థులు పాల్గొన్నారు. నగదు పారితోషికాన్ని అందించవలసిందిగా సురేందర్ రెడ్డి గారు కోరడం జరుగుతున్నది. అందరు కబుర్లు కొట్టండి. క్లాస్ మిగతా వాళ్ళు కూడా నగదును, ఈ నగదును పొందడానికి పోటీ పడవలసిందిగా మేము మన అసోసియేషన్ నుంచి 3 లక్షల రూపాయలు వారికి ఇచ్చి వారి ఎంపీ బిల్లు రాగానే ఇస్తా, లేకపోతే సురేందర్ రెడ్డి గారు ముందుపడి ఆ డబ్బులు నేను ఇస్తానని ఆయన ముందుకొచ్చి ఆ పని నడిపించడం జరుగుతుంది. ఒకవేళ ఎంపీ కాకుండా ఆ 3 లక్షలు నేను ఇస్తానని ఆయన వార్డు ఉన్నారు కాబట్టి ఆయన ఇచ్చిన వాగ్దానం ప్రకారం మనము ఆ కాంట్రాక్టర్కి 3 లక్షలు ఇచ్చి బిల్లు శాంక్షన్ కాకముందే, ప్రొసీడింగ్స్ కూడా కాకముందే మనం ఆ పని మొదలుపెట్టి చేసుకున్నాము. అది మొన్న ఆ మనం ఇచ్చిన ఫండ్స్ ఏదైతే శాంక్షన్ అయిన ఫండ్ 5 లక్షలతో అది కంప్లీట్ కాలేదు కాబట్టి మినిస్టర్ గారి అబ్బాయి దగ్గరికి వెళ్ళి మేము కొంతమంది రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఆయన రాగానే దానికి ఒక 5 లక్షలు ఇచ్చాడు. ఆయన 5 లక్షలు ఇవ్వడం ఇమీడియట్గా దాన్ని సాల్వ్ అవుట్ చేయమన్నారు. ఆ పనులు జరుగుతున్నాయి. మనం చూస్తున్నాం ఏంటంటే అక్కడ రాళ్ళు వచ్చాయి, దాన్ని బ్లాక్ చేసి తీసుకున్నారు. త్వరలోనే మనకు ఈ శుభవార్త ఇద్దాం మనము, ఆ డ్రైనేజ్ ప్రాబ్లం మనకు లేకుండా ఉంటుంది. ముందు మొన్ననే మనము మినిస్టర్ గారిని కలిసిన తర్వాత ఆయన మాట్లాడి రాజన్నాను ప్రజలు కట్టగానే అది కాలేజీ మినిస్టర్ అంటే అన్న నేను మీ దగ్గర మంచినీళ్ళ వస్తుంది, మాకు చాలా కష్టంగా ఉన్నది, మా లేడీస్ మీరు వచ్చేదంటే ముందు మిమ్మల్ని అడిగేది మంచినీళ్ళు వస్తుంటే వాళ్ళు స్నానం చేస్తే కళ పెట్టుకోవాలని ఊసిపోతున్నాయని గోడ పెడుతున్నాను. నన్ను అన్న నువ్వు ఎట్లా చేస్తున్నా, నువ్వు కావాలంటే ఓకే అన్న, నేను ఒకవేళ మంచినీటి సౌకర్యం కానీ మీకు ఇవ్వకపోతే మీ ఓట్లు నేను అడగమని శపథం చేస్తాను. సో అది చాలా గమనించదగ్గ విషయము. ఆయన కూడా వస్తా ఉన్నారు మన దగ్గరికి వచ్చి ఈ ఏదైతే రిమైనింగ్ వాల్ ఉందో ఈ వాల్ కడతామని అన్నారు. నా సర్పంచ్ గారు వ్యాఖ్యలు చేశాను, నేను తెలిస్తే ఇండైరెక్ట్గా రాసిచ్చారు, నేను కాంపౌండ్ వాల్ కడతాను. అది సమయాత్మ దగ్గరకు వచ్చింది, ఆయనకు గుర్తు చేయడం జరుగుతుంది. దాంతోపాటు మన వార్డ్ మెంబర్ అయినటువంటి అరుంధతి వాళ్ళ హస్బెండ్ సురేందర్ రెడ్డి గారు ఆయన కూడా ఒక మాట ఇచ్చడం జరిగింది. నేను సర్పంచ్ గారు ఒకవేళ మీ కాంపౌండ్ వాళ్ళు కట్టారంటే నేను 40 ఫీట్ రోడ్డు ముందు చేపిస్తా ఉన్నారు. మాకు మీ వాగ్దానాలను చాలా సంతోషం. అది ఏదైనా ఒకటి సర్పంచ్ గారు చేస్తారా, మీరు చేస్తారా చేసి దయచేసి మా కాలనీ వాసులందరికీ ఈ సౌకర్యం కల్పిస్తారని కోరుతున్నాను. అట్లానే ఏదైనా కాలంలో భోజనాలు పెడదామంటే కుక్కల బిడ్డలతో పాటు చాలా కష్టంగా ఉండేది. రాగానే మన దగ్గర నుంచి ఉన్న డబ్బులు వెచ్చించి ఒక 6 లక్షల రూపాయలతో మనము సీనియర్ సిటిజన్ హౌస్ ఒకటి, తర్వాత కిచెన్ హౌస్ ఒకటి, హాల్ డైనింగ్ హాల్ ఒకటి నిర్మించడం జరిగింది. ఇప్పుడు మన దగ్గర
ప్రాబ్లమ్స్ లేకుండా చేసుకునే వారికి విత్ఇన్ 5,000 లోపట్టే 5,000 లోపట్టే మనం స్టేజ్ కానీ హాల్ కానీ అన్ని ఇస్తున్నాము. మన దగ్గర ఉన్న కాళీవాసులందరూ చాలా సంతోషంగా ఆ కార్యక్రమం చేసుకుంటున్నాం. దాంతో పాటు డెవలప్మెంట్ ఇంకోటి మనకు పవర్ ప్రాబ్లం చాలా ఉండేది. ఈ పవర్ ప్రాబ్లం నుంచి మనం చాలా రోజులు కష్టపడ్డాము. అదృష్టవశాత్తు మా బంధు ఒకతను డైరెక్టర్ ఆఫ్ ది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఈజ్ అవన్న డైరెక్టర్, నెక్స్ట్ వచ్చే ఆయన ఫైనాన్స్ సెక్రటరీ, ఆయనే డైరెక్టర్ ఆఫ్ ది ఎలక్ట్రికల్ ఉండటం వలన ఓ సందర్భంలో నేను కలిసి ఇంత అవసరం పడుతున్నానంటే, అరే మీరు ఏదైతే రిప్రెజెంట్ చేస్తుందో ఆ పేపర్స్ అన్ని నాకు ఇవ్వండి, ఇచ్చి నేను చెప్తానగానే నెక్స్ట్ ఇమీడియట్గా మనకి ఏంటంటే అదే లెవెల్లో వాళ్ళ మీటింగ్ జరగటం, మన కాగితాలని ఆయన చూడటం, ఆయన మనకు పనులు చేసి ఇమీడియట్గా ఫస్ట్ మీరు సుప్రభాత్ టౌన్షిప్లో వాళ్ళకున్న లోపట్టింది ఇంటి ట్రాన్స్ఫర్స్ పెట్టమంటే మనకు రెండు ట్రాన్స్ఫర్లు వస్తాయి. అది నేను చాలా గర్వించదగిన విషయం. మనకు ఇదే ప్రాబ్లం ఇప్పుడు వెంచర్ టూలో నరసింహరెడ్డి గారు మీటింగ్ పెట్టుకున్నా, మాకు కావాలంటే వాళ్ళు పోతే డిపార్ట్మెంటల్ వాళ్ళు ఒక ట్రాన్స్ఫార్మర్ మీకు చేయాలంటే 640,000 రూపాయలు మీరు డిపాజిట్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. సో ఇది గర్వించదగిన విషయము. మనం వితౌట్ సింగిల్ పైసా మనం తిరిగాం, కాళ్ళగేలాగా తిరిగాం, కానీ సంపాదించుకున్న 13 లక్షలు నేను గర్వంగా చెప్పగలను. ఇది మాకు జరిగినటువంటి గర్వించదగ్గ విషయం. అట్లాగే మొన్న మినిస్టర్తో మాట్లాడినప్పుడు జలమండలి మేనేజర్ని పెట్టించుకుని మాట్లాడడం జరిగింది. సర్పంచ్ గారు వచ్చారు, మీరు నాకు వినతి పత్రం ఇవ్వండి అని అంటే మనం రాష్ట్ర సర్పంచ్ గారితో ఇచ్చి సర్పంచ్ గారి నుంచి ఆ లీటర్ మనం మినిస్టర్ గారికి ఇచ్చేదంటే నేను మీకు మంచినీటి వసతి సౌకర్యం కల్పిస్తున్నారు, మన లేఅవుట్లో ఉన్నటువంటి 600 ప్లాట్లో మరి ఎన్ని ఇళ్ళు ఉన్నాయనేది ఎస్టోజి జలమండలి వల్ల ప్రాసెస్ ఏంటంటే కాలేజీలో ఉన్నటువంటి 80% ఆఫ్ ది హౌసెస్ ఉండేది మాత్రమే మేము మళ్ళా కనెక్షన్ ఇస్తాం, లేకపోతే మేము లైన్ వేసి నాకు ఆ డబ్బులు కూడా రావు, ఇది కూడా రావాలని చెప్పడం జరిగింది. దానికి మినిస్టర్ గారిని కలవటం వలన మినిస్టర్ గారు ఏం చేస్తారంటే మీరైతే అప్లికేషన్ ఇవ్వడం జరగడం జరిగింది. సర్పంచ్ గారు ఆ అప్లికేషన్ మనము ఏది అవసరం కూడా కొన్ని సృష్టించి మనం ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్న పెద్దలు అందరికీ నమస్కారములు. స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి ముఖ్య కారణం ఏంటి అంటే, స్వాతంత్రం సాధించి పెట్టిన మన మహాత్మా గాంధీ ఇతర స్వాతంత్ర సమరయోధులందరినీ స్ఫూర్తి తీసుకొని మనం కూడా అదే పద్ధతిలో పయనించాలని. ఎలాగైతే గాంధీ గారు సెకండ్ అంటే ఫస్ట్ క్లాస్ నుంచి వేరే క్లాస్లో ట్రావెల్ చేయమని ట్రైన్లో చెప్పినప్పుడు అసలు ఎలా అయితే నిరాకరించి మనం ఎందుకు అలా మిగతా వాళ్ళకంటే తక్కువ ఎందుకు ఉన్నాం, అందరితో సమానం ఎందుకు లేము అని స్ఫూర్తి పొంది ఈ స్వాతంత్ర సమరానికి నాంది పలికాడు. ట్రై చేస్తాము, మా ఊతో ఎంత ఉన్నదో అంతవరకు ట్రై చేస్తున్నాం. ఇప్పటివరకు ఈ టైంని కూడా మాకు సీనియర్ సిటిజన్స్ మన బంగారాజయ్య గారు చాలా చక్కగా టైంని స్పెండ్ చేసి ఆయన యొక్క రిటైర్ టైంని కాలనీ డెవలప్మెంట్ గురించి ఆలోచించుకుంటూ అందరితో కోఆర్డినేషన్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నారు. సార్ నీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా మనకు రన్నింగ్ విషయంలో ఒక మాటగానే మన యొక్క వార్డ్ మెంబర్ శ్రీధరెడ్డి సార్ గారు ముందుకొచ్చి ఎలానైనా చేయాలి, మా పేరులో మాకు ఒక మంచి పేరు వస్తాయనే ఆలోచనతో అనుగుణంగా చాలా ప్రతి విషయంలో మనకు సహకరిస్తున్నారు. అదేవిధంగా మన్నెన్ సార్ కూడా తోట విషయంలో ఈ విషయంలో ఎలా చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి, ఈ కార్యక్రమాలు ఎలా చేసుకోవాలని కాళ్ళకి సజెషన్ ఇచ్చుకుంటూ మనందరినీ ఒక దారిలో పెట్టుకుంటూ ప్రతి విషయంలో మాకు సపోర్ట్ చేసినటువంటి మన్నెన్ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఫర్ అటెండింగ్ దిస్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. దివంగత మనీ సర్దార్ ఉండే ఆయన, నేను, సురేందర్ రెడ్డి గారు, మన్యం, తర్వాత అందులో భాగంగా మనం కూడా కాలనీ వాసులం సీనియర్ సిటిజన్స్ వారి ఆధ్వర్యంలో ఇవాళ జనవాదన కార్యక్రమంలో మేమంత పాల్గొనడం, మనమంత పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. మరి సరే 77 సంవత్సరాలు స్వాతంత్ర దేశానికి వచ్చేది అందరం చూస్తూనే ఉన్నాము. దేశం ఏ విధంగా ముందుకు వెళ్తున్నది, దేశం ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నది, ఇతర దేశాలకు ఏ విధంగా తీర్పుగా తయారైపోయినటువంటిది మనందరం చూస్తూనే ఉన్నాము. మరియు ఇవాళ మన కాలనీలో ఈ యొక్క జనవాదన కార్యక్రమం 2011 సంవత్సరంలో
అభ్యర్థ కార్యక్రమాలు కూడా ప్రజలు కూడా అసోసియేషన్ ఆధ్వర్యంలో మనం జరుపుకుంటున్నాము. మరి జరుపుకోవడం బాగానే ఉంది, మరి కానీనా ఇన్సూరెన్స్ 125 ఇళ్ళు ఉన్నాయి. 125 ఇళ్ళు అంటే ఇంటి ఇంటి కూడా కుటుంబం వేసుకున్నా ఇటువంటి 125 కుటుంబాలు అందులో 50% కుటుంబాలుగా ఇక్కడ జనవర కార్యక్రమానికి రాకపోవటం కొంత బాధాకరం. ఉంటుంది ఈ యొక్క కార్యక్రమం 125 కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని కమ్యూనిటీ ఆల్సో వారు 1 కోటి రూపాయలు మంజూరు చేయడం జరిగింది. 1 కోటి రూపాయలు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా మన కాలనీలో కూడా ఈ కమ్యూనిటీ హాల్కు ప్రహారీ గోడ గురించి వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వారి అబ్బాయి భద్రారెడ్డి గారు వారిని కూడా మన కాలనీ అసోసియేషన్ తీసుకొచ్చి ఈ యొక్క దీనికి ఒక కమిటీ హాల్కు మాకు ప్రహారీ గోడ నిర్మించి ఇవ్వగలరని చెప్పేసి మనమంతా అడగడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. ఈ మధ్యకాలంలోనే కొంత 10-15 రోజుల నుంచి కొంత ఆటంకాలు రావడం వలన ఒక 4 రోజులు ఆగండి, తర్వాత మన పనులు స్టార్ట్ చేద్దామని చెప్పేసి భద్రారెడ్డి గారు మాకు చెప్పడం జరిగింది. ఏది ఏమైనా మన కాలనీ పరంగా అసోసియేషన్ పరంగా మెయింటెనెన్స్ పరంగా మన దగ్గర సఫిషియంట్ నిధులు ఉన్నాయి. ప్రెసిడెంట్ గారిని అసోసియేషన్ వారిని కోరేది ఒకటే, ఇవాళ మన కాలనీలో ఓపెన్ జిమ్లు ఒకటి ఏర్పాటు చేసుకుంటానైతే కనీసం పొద్దున లేవంగానే అట్లా కాలనీలో తిరిగి వాకింగ్ చేసుకొని జిమ్ వరదకు వచ్చి కొద్దిగా వాళ్ళు లేడీస్ కానీ జెంట్స్ కానీ జిమ్ దగ్గర ఉండి చేసుకోగలరు అని చెప్పేసి నేను చాలాసారి రాజా గారు కూడా చెప్పడం జరిగింది. వారు చెప్తే